కడప జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు చెవుల తిరుపాలు ఆధ్వర్యంలో ఇంకా కడప జిల్లా అనేక మాల మహానాడు సంఘ నాయకులు కడప రిమ్స్లో కదిరి ప్రభాకర్ పరామర్శించి అతని తరపున బడుగు బలహీన వర్గాల వారందరూ కలిసి వచ్చి వెంటనే కడప జిల్లా డిఎస్పి సుధాకర్ను కలిసి కేసు ఫైల్ చేసి ఈరోజు సాయంత్రము లేదా రేపు ఉదయకాలంలో కడప జిల్లా ఒంటిమిట్ట మండలం పెన్నపేరూరు గ్రామంలో కదిరి ప్రభాకర్ అను వ్యక్తిపై వేడివేడి ఆయిల్తో పెన్నపేరూరులోని చిన్నప్పగారి గజ్జల వెంకట సుబ్బారెడ్డిని అరెస్టు చేసి కోర్టులో అప్పజెపుతామని కడప జిల్లా డిఎస్పి సుధాకర్ గారు కడప జిల్లా మాల మహానాడు సంఘ నాయకులకు అందరికీ తెలియజేశారు. వైసీపీ నాయకులు మా ఇంట్లో పనుకుంటానికి ముందు కట్టుతో కొట్టినారు, కట్టితో కొట్టితే లేదని మాలనా కొడక మా ఇంట్లో కూర్చొని పనుకుంటావు అని చెప్పి మళ్ళీ అతను బడ్జెట్ చేసుకున్నాడు. నూనె కాయకాయ నూనె తీసుకొచ్చి గొలిమిని కోసినాడు. గొలిమిని కోసినా కానీ ఆయన శుభ్రా ఏం తెలుసుకున్నా తెలియలే. ఆయన తెలియకున్నా అంటే మళ్ళీ దోమన పట్టుకుని భార్య చెప్పినారు ఏమన్నా జరిగిందంటే పరిగించుకుని వాళ్ళ భార్య పిలిపించుకుని పోతే వాళ్ళ భార్య పోయి వాళ్ళ భార్యని కూడా తిట్టారు. ఏం మాలధారాన్ని పెట్టించినావే మీ ముగ్గురు మా ఇంటి పంపించండి నంజా నప్పుడు మా ఆయన చెప్తాం ఎదుటోళ్ళు చెప్పే విధంగా మాట్లాడారు. మళ్ళీ తీసుకోము ఇంటికి తీసుకోకపోతే ఇంటికి తీసుకోకపోతే ఏంటో గుడ్డలిప్పి చూస్తే ఆయనకు విధంగా ఎక్కువ కాలిపోయినారు. ఆ నైట్ అంతా బాధపడి చిన్న పోలీసు తీసుకొచ్చి పోలీసు అనుకున్నారు. ఆ ఊర్లో ఒకటి ఒక రెడ్డి తప్పు చేస్తే రెండు గ్రూపుల వాళ్ళు రెండు రెడ్లంతా ఒకటి అయినారు. రెడ్లంతా ఒకటే వీళ్ళు ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి మీరు కేసు పెడితే మేము ఊళ్ళో లేకుండా చేస్తాము మీ ఊళ్ళో ఉండేమని చెప్పి ప్రయత్నంగా వాళ్ళను ఇబ్బంది పెట్టారు. ఇలాంటి వ్యక్తిని తెలియజేసిన గవర్నమెంట్లో ఈ విధంగా జరిగిందని చెప్పంటే ఒక ఎస్సీ హోమ్ మినిస్టర్గా ఉండి కూడా ఈ విధంగా జరుగుతుందంటే మనం చెప్పుకున్న సిద్ధి చేయడం ఉండదు. వాడు ఎంత తోడు గజ్జె ఎవరు గజ్జె సుబ్బారెడ్డి ఆ గజ్జాల సుబ్బారెడ్డిని అరెస్ట్ చేసి ఎస్ఐ కేసు పెట్టుకున్నాను ఇబ్బంది పెట్టుకున్నారు ఫిర్యాడు సార్ పెట్టి కేసు పెట్టి లోపల వచ్చిందిగా మా దళిత సంఘాలని మేము న్యాయం జరిగే వరకు నిరూపించాలని తెలియజేస్తున్నాం. జై భీమ్. జిల్లా అధ్యక్షుడు నేను. మరి ఈరోజు కదిరి ప్రభాకర్ అనేటువంటి క్షతగాత్రుని కలవడం జరిగింది. వివరాల నుండి అడిగి తెలుసుకున్న తర్వాత కుల వివక్షత చూపుతూ అగ్రకులాల వాళ్ళు మా ఎదురుగా వచ్చి నువ్వు పడుకుంటావా మా ఆరుగుల మీద పడుకుంటావా అని చెప్పేసి పాత రోజుల్లాగా ఈ విధంగా అతన్ని హింసించి మాట్లాడి తనతో కొట్టి అతని పైన కాలేకాలేటువంటి నూనెను పోసి గాయపరచడం ఇక్కడ ఈ యొక్క సంఘటనను నేను ఖండిస్తా ఉన్నా. ఎందుకంటే ఏ ఒక్క దళితుని కూడా ఇలాంటి రకమైనటువంటి ఘటన జరగకూడదు అనే ఉద్దేశంతో నేను యావత్ ఆంధ్రప్రదేశ్ యావత్ భారతదేశాన్ని మొత్తాన్ని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ సమానమే అనేటువంటి ఆలోచన ఎవరికి రావడం లేదు. అందరూ సమానంగా ఉండాలి అనేది నా యొక్క భావన. అంబేద్కర్ గారు ఆ రోజు చెప్పారు దళితులు కూడా సమానంగా ఉండాలి అని, కానీ ఎవరొక్కరు కూడా అంబేద్కర్ గారి ఆశయాలను పాటించడం. అంటే మన దళితుల్లోనే కొన్ని కొన్ని వర్గాల వాళ్ళు ఇలా ఈ విధంగా ఉండి వాళ్ళు బలహీనతలలోనే ఈ విధంగా చేస్తారు. అందరం ఐక్యం కావాలా, ఇలాంటి వ్యక్తులకు న్యాయం జరిగే విధంగా మనం పోరాడాలని నేను తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు మేము ఒంటిపెట్టకు వెళ్తున్నాము, అక్కడ సీఏ గారితో కూడా మాట్లాడేసి సీఏ గారు రాత్రి ఫోన్ చేసి అడిగినప్పుడు ఈరోజు అతన్ని రిమాండ్ పంపిస్తామని చెప్పినారు. కాబట్టి అక్కడికే వెళ్తున్నాం. ఖచ్చితంగా ఈరోజు అతన్ని రిమాండ్ చేసేంతవరకు వరకు మేము అక్కడే పోలీస్ స్టేషన్ దగ్గర ఉంటాము. అతను తెచ్చి లోపల పడేసిన తర్వాతనే మేము ఇళ్ళకి వెళ్తాము. కాబట్టి ఇలాంటి సంఘటన ఏ వ్యక్తి కూడా జరగకూడదని నేను దళితులందరి తరపున కూడా నేను ఏక కంఠంతో నినాదం చేస్తా ఉన్నాను. జై భీమ్.